హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన టిప్స్ వచ్చేసి మనం చూసే టిప్స్లో మీకు ఏ టిప్ అయితే అవసరం లేదు మీకు ఏ టిప్ అయితే నచ్చింది అన్నది కామెంట్ చేయండి అలాగే మన కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఇప్పుడు మన టిప్స్ వచ్చేసి ఫస్ట్ టిప్పు బాదం పప్పు బాదం పప్పు కొంతమంది కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది కొంచెం తెచ్చుకుంటూ ఉంటారు కానీ కొంచెం కొంచెంగా వాడుకుంటూ ఉన్న అలవాటు ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి పురుగులు పట్టడము చిన్న చిన్నగా అవే తెల్లతెల్లగా రావడం అలా జరుగుద్దండి అవి అలా రాకుండా ఉండాలి బాగుండాలి అంటే మీరు తెచ్చిన తర్వాత ఏం చేస్తారంటే డబ్బాలు వేసే ముందు ప్యాకెట్ కట్ చేసిన తర్వాత అవి డబ్బాలు వేసే ముందు చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ బాదం పురుకులు అన్నింటికి ఆ నెయ్యి అన్నది అంటేలాగా మీరు చూ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి నెయ్యి నెయ్యి ఎలాగో మన స్వీట్స్ ఇవి ఎలాగో స్వీట్స్కి మామూలుగానే వాడుకుంటూ ఉంటాం కాబట్టి నెయ్యి అంటించారంటే మీకు అసలు నెల వరకు కూడా ఎలాంటి పురుగు పట్టదండి ఇప్పుడు డబ్బాలో పెట్టుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కాలర్ వైట్ షర్ట్ అయితే మరీ ఘోరంగా ఉంటుందండి చూడడానికి అది వాషింగ్ మిషన్ అవని బయట ఉతకని ఏదైనా కానీ కాలర్ దగ్గర ఉన్న మురికైతే మాత్రం పోదు కలర్ కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది మడతల మధ్యలో అయితే మరీ బ్లాక్గా కనిపిస్తుందండి స్కూల్ పిల్లల విషయంలో అయితే మరీ చెప్పని అవసరమే లేదు చాలా కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే షర్ట్ ఉతికే ముందు కోల్గేట్ పేస్ట్ని ఆ కాలర్ మీద రాయండి రాసి కొంచెంసేపు మీరు ఆ కాలర్ దగ్గర ఎక్కడైతే బ్లాక్గా ఉందో దాని మీద ఈ కొలిగిటి పేస్ట్తో రుద్దండి రుద్ది మీరు వాషింగ్ మిషన్లో అయితే వాషింగ్ మిషన్లో వేసుకోండి లేదా చేత్తో ఉతికితే చేత్తో ఉతకండి ఫుల్గా మంచి మురికంతా పోయి తెల్లగా వచ్చేస్తుందండి బాగుంటుంది ఈసారి అలా ట్రై చేయండి ఇప్పుడు పిండి జల్లించుకోవాలి చపాతీ చేసుకోవాలి అనుకుంటామండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పించి మనలాగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా ఎప్పుడు ఎంత జల్లించినా కానీ పిండి అనేది కింద పడుతూనే ఒలుగుతుంది అంటే ఖచ్చితంగా ఒలుగుద్దండి అది ఒలిగిందంటే మాత్రం లైన్ చీమలు అన్నది లైన్ కట్టేస్తూ ఉంటాయి ఆ బాధ అన్నది లేకుండా మీరు ఏం చేయాలంటే పిండి జల్లించుకునేటప్పుడు ఎలాగో వీడియోలో గ్లాస్తో మనం పిండి జల్లెల్లో వేసుకుంటాం జల్లించడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి ఆ గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా కానీ దాంతోనే పిండి అన్నది జల్లించడానికి ట్రై చేయండి అది ఖచ్చితంగా గిన్నెలోనే పడుద్ది కానీ ఇంత పిండి కూడా బయటికి అన్నది మీకు అస్సలు పడదండి ఇలాగా ఈసారి కొత్తగా పెళ్ళైన వాడిని కానీ లేదా చపాతి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ ట్రై చేయండి పిండి అనేది అందులోనే ఒలుగుద్ది ఒక్క రవ్వ కూడా అసలు బయట అనేది ఒలగదు చేమల బెడదు అన్నది మనకు రాదు చాలా బా ఫాస్ట్గా కూడా వద్దండి ఒకసారి ట్రై చేయండి కింద ఒలిగింది మళ్ళీ ఎత్తుకొని ఆ బాధ అంతా కూడా మనకు ఉండదు ఈ టిప్ బాగుంది అనుకుంటున్నానండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి స్వెటర్స్ ఎక్కువ వాడతాం పిల్లలకి పాతవి అంటే పోయిన సంవత్సరం స్వెటర్స్ ఉంటాయి చూసారా అవన్నది బూజు వచ్చేస్తాయి చిన్న చిన్న బూజులాగా వస్తాయి ఆ బూజు అన్నది వస్తే బాగోదండి కాళ్ళకి చేతులకి గుచ్చుకోవడం అలా చిరాగ్గా అనిపిస్తుంది దాన్ని మీరు రేజర్తో అన్నది తీసేసేయండి తీసేస్తే మీకు మొత్తం బయటకు వచ్చేస్తుందండి వచ్చేసి మీకు అసలు ఇప్పుడు కొత్తదా అన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుందండి స్వెటర్కి ఏ స్వెటర్ అయినా పెద్దవాళ్ళదైనా చిన్నదైనా కానీ మీరు ఇలా రేజర్తో మొత్తం తీసేసేయండి తీసేస్తే పొట్టులాగా మొత్తం బయటకు వచ్చేస్తాయి బాగుంటుందండి ఇలా ట్రై చేయండి కాలక చేతులు గుచ్చుకోదు ఆ బాధ ఉండదు మన నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులు ఇంట్రెస్టింగ్గా కొనుక్కుంటామండి ఒక్కోసారి లేదా ఎవరైనా తీసుకొస్తారు అవేంటంటే ఒక్కోసారి చేతికి పట్టవు అప్పుడు కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటే మంచి గాజులు అయితే ఫీల్ అవుతామండి అలా మంచి గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి మ్యాచింగ్ గాజులు వేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే పట్టణ గాజులు కొంచెం వేజిలని తీసుకొని ఎక్కడైతే ఎక్కట్లేదో ఆ ప్లేస్లో రాయండి ఎక్కడెక్కో మనకి కొంచెం చేతికి పైన వైపు ఫస్ట్ వేలు పైన వైపు ఎక్కదు సామాన్యంగా అక్కడ మీరు రాశారంటే ఈజీగా గాజులు ఎక్కడమే కాకుండా మళ్ళీ తీసేయడానికి కూడా ఈజీగా అంతే ఈజీగా వచ్చేస్తాయండి ఈ టిప్ చాలా బాగుంటుంది ఈసారి గాజులు ఎక్కని గాజులకి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మనం అట్టిపళ్ళు కొనిన తర్వాత అండి అదే రోజు తినడానికి అవ్వదు ఎందుకంటే మగ్గవు కొంచెం గట్టిగా ఉండడం అలా జరుగుతూ ఉంటాయి అనమాట అలా మగ్గకుండా ఉన్న అట్టిపళ్ళు ఎక్కువ తీసుకొచ్చారనుకోండి వాటిని మనం రేపు పొద్దున గలా పండించుకోవాలి అనుకుంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని వాటిని న్యూస్ పేపర్లో చుట్టేసేయండి చుట్టేసి ఆ చివర ఈ చివర రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి పెట్టేసి మీ టేబుల్ మీదనో పక్కనో పెట్టేసేయండి పెట్టేస్తే మీరు రేపొద్దునికల్లా మీకు మగ్గిపోతాయండి బియ్యం రమ్ములో కానీ లేదా వేరే చోట కానీ ఎక్కడా పెట్టావు సార్లా మీరు ఆ న్యూస్ పేపర్లో చుట్టి అలా పక్కన పెట్టేశారంటే మీరు రేపొద్దున లెగిసే లెగిసేటప్పటికల్లా అవి పండి కూర్చుంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి అంటే చక్కగా ఈరోజు తినడానికి పనికిరాలేదు రేపు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి బాగుంటుంది ఈ టిప్ వచ్చేది ఏంటంటే అండి పేస్ట్ అయిపోతుంది అనుకోండి పిల్లలు వాడరు మళ్ళీ కొత్త పేస్ట్ కావాలి అంటారు ఆ పేస్ట్ అయిపోతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మా ఇంట్లో అయితే మరీ నువ్వు కొత్త పేస్ట్ తీస్తారండి మరి అందరి ఇంట్లో తెలియదు కానీ పేస్ట్ కొద్దుకుంటే మాత్రం అది అయితే వెయ్యరు అప్పుడు ఏం చేయాలంటే పేస్ట్ని బాగా ఒత్తుకుంటే మనకి ముందుకు పేస్ట్ పేస్ట్ అనేది వస్తుంది అప్పుడు మడవండి చిన్న మడత మడిచాడంటే ఆ మడిచిన దగ్గర మొత్తం ఎత్తుగా ఉంటుంది కాబట్టి పేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అంటే ఎక్ అసలు మిగలదు పేస్ట్ అనేది లోపల మిగలదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మన హెయిర్ క్లిప్ ఉంటుంది చూసారు పిన్ ఆ పిన్ అది అక్కడ పెట్టేసేయండి అది ఓడకుండా పెట్టేశారంటే రేపు పొద్దున వాళ్ళు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి పేస్ట్ కూడా ఎక్కువ పడినట్టుగా అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న అంటే కొంచెం పేస్ట్లు ఉన్నవి ఇలా చేసుకున్నామంటే మనం ఆదా చేసుకున్నట్టు అవుద్ది లేకపోతే కొత్త కొత్త పేస్ట్లు కావాలి ఈ విధంగా చేయండి ఈసారి ఇప్పుడు మన ఈ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి ఉంటాయండి పచ్చిమిర్చి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉండాలంటే తెచ్చిన తర్వాత తొడుమలు తీసేసేయండి ఫస్ట్ తొడుమలు తీసిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోండి పచ్చిమిర్చి ఎన్నైతే అన్నీ పావు కిలో అరకిలో కిలో ఎన్నైతే అన్నండి ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత పసుపు మనం వంట ఇంట్లో వాడుకుంటాం తెలుసు కదండి పసుపు ఆ పసుపు అనేది కొంచెం వేయండి వేసి బాగా కలపండి పచ్చిమిర్చిని పసుపు కంటేలాగా కలపండి ఇలా చేశారంటే మీకు చాలా రోజులు పసుపు పసుపులో ముంచిన పచ్చిమిరపకాయలు చాలా రోజులు ఉంటాయండి డబ్బా మూత పెట్టేసి ఓ పక్కన పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా పక్కన పెట్టినా పర్వాలా బాగుంటుంది ఈ టిప్ వచ్చేసి చాలామంది పప్పు వండాలంటే పొంగిపోతుందని భయపడతారండి అస్సలు భయపడకండి పప్పు ఉడికేటప్పుడు అంటే విజిల్ పెట్టే ముందు స్పూన్ ఒకటి వేసేసేయండి పప్పులో స్పూన్ వేసేసి మీరు మూత పెట్టి విజిల్ పెట్టేసేయండి పప్పు అన్నది అస్సలు పొంగదండి చాలా బాగా విజిల్స్ వస్తాయి అనమాట చుక్క కూడా బయటకు అన్నది కారదు చాలా బాగుంటుంది మన లాస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే అండి పెద్దవాళ్ళకైతే ఈజీగా తెలిసిపోద్దండి అండి ఇప్పుడిప్పుడు కాలం వాళ్ళకి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ బియ్యం ప్లాస్టికా లేదా మంచివా అన్నది తెలియాలంటే కొంచెం కష్టం పెద్దవాళ్ళకైతే చెప్పని అవసరం వాళ్ళు చూస్తేనే కనిపెట్టేస్తారు లేదు తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట బియ్యం అలాగూ మనం బస్తా తీసుకొస్తామనుకోండి తీసుకొచ్చుకునేటప్పుడు ప్లాస్టికా లేదా మంచివా అన్నది తెలుసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి కొంచెం తీసుకొని మీరు ఆ మంట మీద కొద్దిగా వేయండి వేశారంటే మనకు అవి మంచి స్మెల్ వస్తున్నాయి అంటే అదొక ప్లాస్టిక్ అయితే కాలిన స్మెల్ మనకు వస్తుంది ఆ కాలిన స్మెల్ వస్తుందా లేదా మంచి స్మెల్ వస్తుందా అన్నది మీరు చూడండి ఆ తర్వాత అది కాలిన తర్వాత బియ్యపు గింజ తీసుకొని మీరు నొక్కితే పిండిలాగా మనకు అవుద్ది పొడి పొడిలాగా అవ్వద్ది అనమాట విడబడిపోద్ది అలా విడబడిపోయింది కాలిన మనకు ప్లాస్టిక్ వాసన రావట్లేదు కాలతూ ఉంది అనుకున్నప్పుడు ఈ బియ్యం మంచివి అనమాట లేదు ప్లాస్టిక్ వాసన వస్తుంది గింజ అన్నది పిండి అవ్వలేదు అని అనుకుంటే అవి కొంచెం తేడాగా ఉంది ఆ బియ్యం అన్నది మీరు గమనించాలండి అంటే మనం తినే తినే ఆహారం మంచిగా ఉండాలి కదా ఇది ఖచ్చితంగా చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఈసారి అలా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట బస్తా మంచిది కాదు అన్నది ఎప్పుడు ఇంకా మీరు తెచ్చుకున్నా అలాంటి అలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి మనం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేనిపోయిన ప్రాబ్లమ్స్ రాకూడదు ఓకే అండి మీకు మీకు కనుక మన టిప్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఉండండి మీకు గనుక మన టిప్స్ నచ్చితే మీకు ఇందులో ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్